ఇందాక మనం ఎవడో దువ్వాడు సీన్ కానీ చూసాం, అడేమన్నాడు కింద పడిపో ఇలా జాకీ చాన్ లో చెప్తాను ఆయన్ని కింద పడగొట్టేసి ఇంక పైకి లాగనకుండా గుద్దేస్తాను ముఖం మీద, లేకపోతే రాళ్ళు ఇచ్చుకుని బండరాళ్ళు ఇచ్చుకుని తలమే కూడా చంపేస్తాను ఇలాంటివి చెప్తున్నాడు దువ్వాడు సీన్ గడు. ఈ ఇంకొకటి వచ్చాడు ఇంకొక ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాత్రం కాదు ఇతను నీటిపారుదల శాఖ మంత్రి. బాబు ఇప్పుడు ఆయన మన ఇంటర్వ్యూకి వచ్చాడు మన మహాసాన్ స్టూడియోకి, ఇప్పుడు అతను మంత్రిత్వ శాఖ గురించి ఏమైనా మాట్లాడేమో, పోలవరం గురించి మాట్లాడేమో, ప్రాజెక్టుల గురించి ఏమైనా మాట్లాడేమో అని ఒకసారి చూద్దాం. ఏమంటే ఎందుకంటే జగన్ గారికి అత్యంత ఆప్తుడికి ఈయన కూడా కుంటుడా కాళ్ళు కొట్టుకుని దారిని పోయి ఒకడు కాళ్ళు కొట్టేశాడు ఒకడికి పసిబిడ్డ పసిబిడ్డ చేత కాళ్ళు ముక్కలు ముక్కలు ఎర కాళ్ళు ఎరగొట్టించేసుకోటం, చేతులు ఎరగొట్టించేసుకోటం, గొడ్లు ఇచ్చుకుని నరికేయటం, కోడి కత్తించుకుని పొడిచేయటం, కత్తించుకుని పొడిచేయటం, ఇంకోటి ఏదో నరికేయటం, ఇవే వీళ్ళ మాటలు. ఇంకా వీళ్ళ రాజకీయ నాయకులు ఏంటండి, ఇది ఒక పార్టీ ఏంటండి, అసలు మాఫియా అంటే అర్థం ఆర్గనైజ్డ్ క్రైమ్. ఈ క్రిమినల్స్ అందరూ వైసీపీలో ఉన్నారు. సో వైసీపీ అనేది కూడా ఆల్మోస్ట్ మాఫియా లాంటిది. ఇప్పుడు రేపు మళ్ళీ 2024లో ఆ మాఫియా అన్నా పర్లేదు మాకు 30 రూపాయలు ముష్టేస్తున్నాడు కదా అని మళ్ళీ మాఫియానే గెలిపిస్తే మరి నేరాలు పెరిగిపోతే ఏం చేస్తాయండి? ఈయన చూడండి కాలు ఎరగొడి చేసుకున్నాడు, చేయ ఎరగొడి చేశాడు, నేనైతే ఇప్పుడు ఏదైనా పొడిచేస్తానంటేమో చూడండి ఒకసారి ఈయన భాష కొట్టుకొని పొనుకున్నాడే ఒరేదో చెప్పాడు నాకంటే నడు మీద ఉంది. ఒరే 140 కిలోస్ డెడ్ లిఫ్ట్ చేస్తారా నేను? ఈ ప్రాజెక్టులు కట్టడం, నీటిపారుదల గురించి మాట్లాడడం, ఆ నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడడం. ఒరే ఏం చేస్తారో బాబు నువ్వు అంటే 140 కిలోలు ఇలా ఎత్తేస్తాడట పైకి, అలా ఎత్తేటానికరా బాబు నువ్వు మంత్రి అయితా? ఒరే కుర్రోళ్ళు జిమ్లో చేసే ప్రతి కుర్రోళ్ళు లేపుతాడు, అది కుర్రోడు గేదెలు కాసుకునే కుర్రోడన్నా లేకపోతే చిన్న చిన్న ఉద్యోగం చేసుకునే కుర్రోడన్నా ఏం చేసేవాడన్నా ఒక నెల రోజులో లేకపోతే ఒక 10 నెలల్లో ప్రాక్టీస్ చేస్తే ఎవడన్నా చేయగలిగిన పని అది. డెడ్ లిఫ్ట్ చేయడానికి కరా అది చూసారా నీకు మంత్రి పదవి ఇస్తా అనిల్ కుమారా? ఓరా అనిల్ కుమారా అని ఉత్తర కుమారుడు వారా? ఏడ్రా బాబు ఈ ప్రగల్భలేడ్రా? ఏం పూర్తి చేయడానికి రా నా తెలియక అడుగుతాను. ఇంకేదో అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి కుర్రోడు వచ్చినట్టు నేను ఇలా జిమ్ చేస్తానని ఏదో షార్ట్ కట్లో ఆ బనీలు వేసుకుని ఇలా కండలు చూపుతున్నట్టు ఎందుకురా ఈ బిల్డప్లా అనిల్? అనిల్ కుమారా ఎందుకు వచ్చిన బిల్డప్లు ఇవి చీ అంటారు కదరా బాబు జనాలు. ఒరే నువ్వు బాధ్యత గల మంత్రి చేసావు, ఇప్పుడు బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉన్నావు, ఏం పోయగలరా నీకు, నువ్వు జిమ్ చేసుకోవడానికరా అని అడుగుతారు కదా అనిల్ యాదవ్. ఇంకేం చేస్తాడో చెప్తాడు చూడండి మనుడు. 40 కిలోస్ వస్తే 100 కిలోస్ కాంటే స్క్వాట్ చేస్తారా? అబ్బా లాడేమో కింద పడి 20 సార్లు ఇలా ఎగిరేస్తాడట, ఈడేమో స్క్వాట్ చేస్తాడట 100 కిలోలు ఎత్తేస్తాడట, ఇలా గోరంట్లాడేమో బట్టలు ఇప్పేసి ఇలా ఇలాగెత్తాడు ఆడొకడు. ఓరే భలే టోల్ దగ్గర ఎర్రా మాకు, మొత్తం ఈ రాష్ట్రాన్ని సగ్గన ఆగించేసి ఇలా అంబటోడేమో పులేరు కలిపేస్తాడు ఫోన్లోనే. నువ్వు అలాగొత్తావా, అరగంట వస్తావా, గంట వస్తావా, గంటకైతే ఎంత? ఏ రిబేట్లు ఏమి లేవా? మేము మంత్రులం కదా, మాకు డిస్కౌంట్ లేవా? మాకు అసెంబ్లీలో భోజనం డిస్కౌంట్లో పెడతారు, మాకు అమ్మాయిలు డిస్కౌంట్లో రారని అడుగుతాడు ఆడు. ఊరే ఎక్కడి నుంచి వచ్చారా మీరు అంతని? కనీసం ఇలాంటి వాడు ఒక్కడి మీద కూడా చర్యలు తీసుకోడు జగన్ అన్న. వీళ్ళందరినీ చూసి మురిసిపోయి ముద్రడేస్తుంటాడు జగన్ అన్న, బాబ్బలే చేస్తున్నారా మా వాళ్ళు అసలు సూపర్ రా అంటాడు. యదా రాజా తదా ప్రజండి. అంటే నీకు స్క్వాట్ అంటే తెలియకపోయిండొచ్చు, తెలరా బాబా సేపరా బాబు, ఆ స్క్వాట్ అంటే ఏంటి, జిమ్ అంటే ఏంటి, లేదా బెంచ్ ప్రెస్ అంటే ఏంటి నేర్పించరా? లేదంటే ఏదైనా జిమ్లోకి వెళ్ళి కోచ్ కన్నా జాయిన్ అయిపోరా? ఎందుకురా మాకు ఈ కర్మ, ఈ రాష్ట్రానికి కర్మ ఏంటి? డెడ్ లిఫ్ట్ అంటే తెలియకపోయి ఉండొచ్చు, నీ కొడుక్కి తెలుసు, నీ కొడుకు జిమ్ చేస్తాడు కాబట్టి బ్యాక్ ఎంత స్ట్రాంగ్ గా ఉందని చెప్పేదానికి నా బ్యాక్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది కావాలరా? అది స్ట్రాంగ్ గా ఉంటే ఎవడకు కావాలి, వంగిపోయి ఉంటే ఎవడకు కావాలి, ఇరిగిపోయి ఉంటే ఎవడకు కావాలరా అనిల్ యాదవా? నీ బ్యాక్తో మాకు పనేయడరా బాబా, ఇది రాష్ట్రానికి నీ బ్యాక్తో పనేయడరా నానా? బాబు అమూల్ బేబీ నీ బ్యాక్తో పనేటి, నీ బైసప్స్తో పనేటి, నీ కండలతో మాకు పనేయడరా బాబు? మరి ఇలా తయారయ్యారా నాయన? మరి పరిపాలించండిరా అని మిమ్మల్ని తీసుకెళ్ళి అసెంబ్లీలో కూర్చోబెడితే మీరు జిమ్ చేస్తారా? బ్యాక్ను స్ట్రాంగ్ చేస్తున్నావా? అందుకు మంత్రి అయ్యావు నువ్వు? మరి ఏం పొడి చేయడానికి? కటౌట్ నా ఫిజిక్కే తెలుసుంటుందిలే. అంటే మన కటౌట్ ఫిజిక్కులు అట, ఇప్పుడు ఇంత పిల్లబచ్చాలు వచ్చారా నాయన? కటౌట్ ఫిజిక్కుల తోటి ఏం చేసుకోవాలి ఇప్పుడు రాష్ట్రం? మీరేమో సినిమా యాక్టర్లా లేకపోతే మోడల్సా? ఎందుకు మీ కటౌట్లు ఫిజిక్కులతో? ఈ రాష్ట్రానికి ఏం పని? చెయ్యాల్సిన పని వదిలేసి అడ్డమైన లండాసోర్ పనులు చేస్తానంటారు? అంతేలే జగన్ గారు మీకేం పని చెప్పలేదు, ఏదో రూపాయి పావాలని బట్టన్ నొక్కి వదిలేస్తాడు, ఇంక మీరు ఇంటి దగ్గర జిమ్ చేసుకోవడమే పని. లాడు దువ్వాడు సీన్ గాడు జాకీ చాన్లకి ఇలా కింద పడి కింద పైకి లెక్కడానికి ఆడు ప్రాక్టీస్ చేస్తా కూర్చొని ఉంటాడు.
ఈ మా అమ్మ ట్రంపేమో అమ్మాయిలతో ఆర్ట్ ప్రాక్టీస్ ఆడి ఉంటాడు. ఓరే బలే తయారయ్యారా బాబు, మొత్తం క్యాబినెట్ క్యాబినెట్ అంతా కూడా బలే తయారయ్యారా నాయన. సూపర్ రా బాబా మీరు. అడ్డంగా ఆ గ్రామ సింహానికి ఉన్నట్టు కింద అడ్డంగా ఉండదు రే, అడ్డంగా ఉండదు. 140 అర్థమైనా, 140 డెడ్ లిఫ్ట్, ఇంకా ఎక్కువ కూడా ఎత్తగలుగుతా. ఇల్లు బుర్రలన్నీ చిప్పులన్నీ దుబ్బేసి అంటావా అని ప్రశాంత్ ఏడ్రిల్లో ఏం మాడుతున్నారు నాకు అర్థం కాదు. ఎల్లో ఎమ్మెల్యేలండి, ఇది వేరే రాష్ట్రం వాళ్ళు ఎవరైనా చూస్తే ఏదో జిమ్ చేసుకుని ఇవ్వడమో లేకపోతే ఏ ఎఫ్సీ గోడౌన్స్లోనో మూటలు మోస్తున్నాడేమో, అందుకని పాపం అతను బ్యాక్ నాకు స్ట్రాంగ్ ఉంది, నేను 10 మూటలన్నా మోసేయగలను లేకపోతే ఎన్ని మూటలన్నా దింపేయగలనని దానికి ఏమన్నా అప్లికేషన్ పెట్టుకున్నాడేమో అనుకుంటారు. ఇది ఎమ్మెల్యే మాజీ మంత్రి నీటిపారుదల శాఖకి. ఓరే నీ అమ్మ సంత భలే సంత తయారైంది మాకు. అర్థమైనా, 100 స్క్వాట్ కొట్టు కొట్టు మళ్ళీ కొట్టు చేస్తే నీ మీద 20 కిలోలు వస్తాయి డిబికి. నువ్వు మూటలు పోసి పోటీకి వెళ్తున్నావరా, 20 కేజీలు ఎత్తావా ఎక్కువ, 100 కేజీలు ఎత్తావు పైకి అమాంతంగా. ఓరే నీ అవతలనే అంటే 20 కేజీలు ఎత్తే డిబికి అని పడిపోతారట. మావిడైతే 100 కేజీలు అని సరే అట్ట అట్టాత్తికి ఎత్తేస్తాడు పైకి. ఎలా టోళ్ళు తీసుకొచ్చి పదవులు ఇచ్చాడు చూడండి జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు. ఎలాంటి టోళ్ళు అయితేనే ఆయన ఏం చెప్పినా సరే ఆయన కాలు తెరపడి ఉంటారు, ఆయన ఏం చేసినా సరే నోరు మూసుకుని ఊరుకుంటారు. ఇలాంటి వాళ్ళు అయితేనే ఒకవేళ ఏమైనా తెలివైన వాళ్ళు పెడితే జగన్ గారు మీరు చేసేది తప్పండి. ఎందుకంటే ఆనవ రామనారాయణ రెడ్డి గారు చూడండి, కోటరెడ్డి సీతారెడ్డి గారిని చూడండి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి తప్పు మీరు చేసేది ముఖ్యమంత్రి గారు. మీరు అభివృద్ధి చేయట్లేదు, మీరు 30 రూపాయలు పంచుతున్నారు, పేద ప్రజలు అమాయకులకు ఉపాధి లేకుండా పోతుంది, తింటానికి తిండి లేకుండా పోతుందని వాళ్ళు ప్రశ్నించారు. తెలివైన వాళ్ళు ఉంటే అలాంటి పరిస్థితి ఉంటుందని మా జగన్ ఏం చేశాడంటే ఈ జిమ్ చేసే కుర్రోళ్ళని పరుగు పందెలు ఆడుకునే కుర్రోళ్ళని జిమ్సన్, ఏ జిమ్సన్ మంచి పేరు వచ్చింది నీకు ఇప్పుడు, ఈ జిమ్సన్ని ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొస్తే వాళ్ళు ఆ సినిమాలో అలీ ఏదో గాలి కొట్టుకుని ఇలా పెట్టేసుకుంటాడు బెలూన్లు, చిన్న గుండు చూస్తాడు ఇలా పట్టుకుని వెళ్తాడు గోపిచంద్, అల్లిపోయి పారిపోతుంటాడు. అలా మా ఓడు నా బ్యాక్ చూడు నా ఫ్రంట్ చూడ. ఇలాంటి వాళ్ళ కోసం మాట్లాడడానికి కూడా పసిబిడ్డ కాళ్ళు ఎరగొట్టుకునే వాళ్ళు కూడా మాట్లాడతారా, ఇంటికి వచ్చి కొట్టిపోయారా సిగ్గులే నీ బతుక్కి నువ్వు ఒక నాయకుడివే. ఒక సాగుతుంటారు ఏ ఇంటికి వచ్చి తంతా అని అంటే చూసారా భాష. జగన్మోహన్ రెడ్డి గారికి అలా అలాంటి మాటలు ఎక్కడ వినబడినట్టు, ఎవరు మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడేమో పతివ్రత పర్వణం ఉండేటట్టు ఉండేస్తాడు ఆయన. ఇక్కడ వీళ్ళు చూస్తే వీళ్ళ భాష ఇది, వీళ్ళ పరిస్థితి ఇది. ఒక పసిపిల్లోడు చనిపోయాడు అండి, వాడు మళ్ళీ నాయకుడు, వాడు మళ్ళీ నా సౌరంగ మూతి మీద మేసము, మీకు ఎందుకురా మూతి మీద మేసమా, తీసేయండి రాజన్నా తీసేయండి, మీకు ఒక రంగు మూతి మీద మేసము చిచ్చి చిచ్చే తీసేయండి. ఇంటికి వచ్చి కాలేరు కొట్టేశాడు. సర్లే ఆ మూడు అడుగుల గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది, నా స్థాయి కూడా కాదు కానీ దానికంతా మా పిల్లలు చాలు అంతే, ఏముంది ఓడిపోయే వాళ్ళకి అప్పు చెప్తారు, ఇంకెవరు చెప్తారు. ఏ మనోడికి అయితే బుర్ర తొప్పిందండి, చిప్పు తొప్పింది ఆల్మోస్ట్. ఎందుకంటే జగన్ రో దూరం పెట్టేయాడు ఇతన్ని, వాడుకుని దూరం పెట్టడం, అసెంబ్లీలో పోలవరం కంప్లీటెడ్ బై 2021 డిసెంబర్ పెద్ద డైలాగ్ చెప్పి ఎరిపప్పు అయిపోవటం, ఇవన్నీటితో మనోడికి మొత్తం చిప్పు దొబ్బిందండి. నిజంగానే అతన్ని ఖచ్చితంగా హాస్పిటల్ చూపించాలి. హాస్పిటల్ చూపించకపోతే ఇంకా అలా పిచ్చి పిచ్చిగా ఇచ్చేసి రేపు పొద్దున్న మై కట్టుకుని వెళ్ళిన జర్నలిస్టులను కూడా కలిసేస్తాడు. కరిసేసి నేను ఇలా కరిసేస్తాను, నేను పెద్ద హీరోని పెద్ద వీరుని నేనని చెప్పి దా దమ్ముంటే ఎవడని కరుసుకున్నారండి అంటాడు, లేకపోతే నరుక్కున్నారండి అనేసి ఆ బ్లేడ్లు అయ్యి ఇస్తాడు. దాటి వాళ్ళని తీసుకెళ్ళి పిచ్చి హాస్పిటల్లో పెట్టండి బాబు. అయ్యా సామి ఇక సేమ్ అదే డైలాగ్, నారా లొకేష్కి ఇస్తాడట, టైము ప్లేస్ చెప్పు నేను రెడీ. ఏది స్క్వాట్ యాకు యా ఓరి నీ జిమ్సన్న భలే రాజకీయం చేస్తున్నారా స్వామి. అయ్యో మాట్లాడుతా ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్, ఒక ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు అనిల్ కుమార్. ఏమన్నా లోకేష్ గారు అలాగన్నారంటే మా ఓడితోటి కుస్తీ పోటీలు కొత్తారేటి, మా ఓడితోటి ఈ మూటలు ఎత్తటం మూటలు మోయటం ఆ పోటీలు కొత్తారా మీరు, ఎలా అన్నారంటే మా ఓడిని భలేవరే మీరు. ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేశాడు అనిల్ కుమార్ యాదవ్ హాఫ్ నాలెడ్జ్ అనేవారే పప్పుగా. ఇగో ఆ భాష చూడండి,
జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికీ నేను ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే అంటాను, లేదంటే ఇంకా ఓన్ చేసుకుని జగన్ బ్రో అంటాను. ఏ రోజన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలా మాట్లాడమా? ఎందుకంటే జగన్ గారు కూడా చాలా తప్పులు మాట్లాడతారు తెలుగు. ఇందా చూపించాను కదా, కాస్తో ఇస్కిస్తో డమ్ము, అది చాలా గొప్ప గొప్ప మాటలు ఆయన కనిపెట్టాడు. అంత మాత్రం నేను పప్పు అంటామా? పప్పు అని ఎవరన్నా అన్నారా తెలుగుదేశం పార్టీ నుంచి? ఎందుకు అలా పర్సనల్గా ఇది చేయటం? దాది కరెక్ట్ కాదు రాజకీయంలో. కానీ బాగా చూడండి, ఎందుకంటే మనం మాట్లాడడానికి ఏ మాటలు లేనప్పుడే ఎదుటివాళ్ళని బూతులు తిడతాం, ఎదుటివాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేస్తాం. నిజంగా పప్పు కాదు, నేను సూపర్గా అనుకుంటే నువ్వు మగాడు అయితే రా, జిల్లాలో ఉన్నావు కదా, టైం ఎప్పుడు చెప్తావు చెప్పు. ఎందుకంటే పీకపట్లుగా లేకపోతే తోపలుగా దేని పిలుతున్నారు మీరు? మేము ఆడుకునే వాళ్ళు, చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళు ఆటలన్నీ. నువ్వే డిసైడ్ చేసుకో, టైం నువ్వే డిసైడ్ చేసుకో, ఎప్పుడు డిసైడ్ చేస్తావు చెప్పు, మన ఇద్దరం చర్చ కూర్చుందాం. గత 5 సంవత్సరాల్లో నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్లో ఎన్ని ప్రాజెక్టులు పిలిచారు? నిజంగా ఈయన ఏదైనా ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తుంటే, ఆయన నారా లోకేష్ గారు అలా విమర్శలే చేస్తుంటే ఈయన పేపర్లు పట్టుకుని వస్తాడు మీడియా ముందుకి, ఇదిగో ఇక్కడ ఈ ఇంత బడ్జెట్తో పలానా ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, ఇగో ఇంత బడ్జెట్తో పలానా ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను, దీనికి ఇగో ఇంత బడ్జెట్తో ఇంకా ఇన్ని పనులు అయ్యాయి, ఇంకా ఇన్ని పనులు జరగబోతున్నాయి, దానికి ఇంకా ఇంత బడ్జెట్ అవసరం ఉంది, పేపర్లతో మాట్లాడతాడు. అంతేగాని దా మనం చర్చించుకుందాం, నేను ఇన్ని చేస్తాను అని చేశాను నోటి మాటలు ఎవడు చెప్పడు, నోటి మాటలు ఎవడు చెప్పడు. అవి నిజంగా ఆయన మాట్లాడిని లోకేష్ గారు చెప్పిన అబద్ధాలు అయి ఉంటే ఇతను డైరెక్ట్గా పేపర్లతో వచ్చి మాట్లాడాలి. అది మాట్లాడా? వీళ్ళందరూ నాయకులు, మళ్ళీ లోకేష్ గారిని అనే అంత. ఐఎమ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. మళ్ళీ మొదలెట్టండి, సెల్ఫ్ మేడ్ మ్యాన్ అంటండి. నేను అనేవాడు ఈ జిల్లాలో జగన్ అన్న ఆశీస్సులతో. ఇప్పుడైనా సెల్ఫ్ మేడ్ మ్యాన్ అన్నాడు, మళ్ళీ ఇప్పుడు జగన్ అన్న ఆశీస్సులు, అంటే రెండింటికి సంబంధం లేదు. ఒరే నువ్వు జగన్ అన్న ఆశీస్సులతో ఎదిగేవా, నువ్వు సెల్ఫ్ మేడ్ మ్యాన్వా, ఈ రెండింటిలో ఏదో ఒకటి చెప్పావు. నేను సెల్ఫ్ అంటాడు, జగన్ అన్న ఆశీస్సులు అంటాడు. ఇతను ఓడించడానికంటే 200 కోట్లు ఖర్చు పెడుతున్నాడు, ఏదో మొత్తానికి సంథింగ్. కే పాల్ థైరాయిడ్ ఈయన కూడా, కే పాల్ గారు కూడా అదే అంటారు, ఈయన కూడా ఇదే అంటున్నాడు, ఏదో వెయిట్ లిఫ్టింగ్ అంటున్నాడు, స్క్వాట్ అంటున్నాడు, 200 కోట్లు అంటున్నాడు. పాపం ప్రాబ్లం వచ్చింది దీనికి. ఈ ప్రాబ్లం ఇమీడియట్గా జగన్ అన్న ఆరోగ్యశ్రీ ఎలా పనిచేయట్లేదు, కానీ చంద్రన్న ఆరోగ్యశ్రీలో, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలో అనే అవకాశం ఉంటే ఇతన్ని జాయిన్ చేసి కొంచెం ఆయన బుర్రలో ఉన్న చెప్పిన సెట్ చేయండి బాబు. సెట్ చేయకపోతే ఎవరు నేమ్ మాడుతున్నాడో అతనికే తెలియట్లేదు, నోటికి ఏదొస్తే అది బాగేస్తున్నాడు. నేను ఎదుటోడిని తిడితే జగన్ గారికి నచ్చేస్తాను, బూతులు తిడితే ఆయన బాగా హ్యాపీ ఫీల్ అవుతాడు, నేను బూతులు తిడితే ఆయన ఎంజాయ్ చేస్తాడు, నాకు మళ్ళీ సీట్ ఇస్తాడేమో అని ఒక చిన్న ఆశలో ఉన్నాడండి. ఈయన ఛాలెంజ్ కూడా చేశాడు, నేను కనుక 2024లో నెగ్గకపోతే నేను ఇంకెప్పుడు రాజకీయాల్లో ఉండను అన్నాడు. నువ్వు ఎలాగ రాజకీయాల్లో ఉండవు? 2024లో వైసీపీ ఓడిపోతే వైసీపీ నుంచి ఉన్న చాలామంది అయితే విదేశాలు పారిపోతారు, లేకపోతే జైలుకు పోతారు, లేదా పార్టీ పిరాయించేస్తారు. ఎందుకంటే చేసిన ఎన్ని అదోపనలు ఉన్నాయి, మనకి చేసిన ఎన్ని అదోపనలు కాబట్టి ప్రతిపక్షం కానీ గెలిచిందా పారిపోవటం ఖాయం. అందుకని మనోడు సేఫ్ సైడ్ ముందే వేసేస్తున్నాడు. ఏమని, నేను కానీ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం, రేపు గెలిచేస్తా తెలుగుదేశం పార్టీ, నేను రాజకీయ సన్యాసం తీసుకున్నాను, నన్ను ఏమనుకోండి సార్ ప్లీజ్ సార్, ఇంకెప్పుడు నేను రాజకీయాలు మాట్లాడను సార్. అది అది స్ట్రాటజీ. ఏమో ఎంత తెలివిగా ఉన్నారా మీరు, చిప్పు తప్పినా కానీ వీడికి లాజిక్ తప్పలేదు, చిప్పు తప్పింది కానీ.